వెర్టికల్ లివిటేషన్. ఇది ఎంతో అద్భుతమైన విజ్ఞానంతో తయారు చేసిన బొమ్మ. మనమందరము అడ్డముగా అమర్చిన ఒక పెన్సిల్ నిట్ట నిలువుగా నిలబడటం అనే బొమ్మని చూసి ఉన్నాము. దీనిలో పెన్సిలు నిట్ట నిలువుగా ఉంటుంది. ఈ రెండు బొమ్మలలోని మూల సూత్రం ఒకటే, అది అయస్కాంత ఆకర్షణ. ఈ బొమ్మను తయారు చేయడానికి కావలసిన వస్తువులు: మెత్తటి రబ్బర్ ట్యూబు, ఒక ప్లాస్టిక్ సీసా, గాలి యంత్రం, కొంచెం జిగురు, ఫెవిబాండ్ జిగురు, ఒక రీఫిల్ ముక్క, 3 రింగ్ మ్యాగ్నెట్స్, ఒక ప్రెస్ బటన్, బాల్ పెన్ను, పాత పెన్ను రీఫులు, ఒక సైకిల్ చువ్వ. సైకిల్ చువ్వను తీసుకుని ఒక వైపు సన్నటి వర్తులాకారంలో వంచాలి. ఇది చాలా చిన్నగా గుండీ పెట్టడానికి సరిపడేదిగా ఉండాలి. తర్వాత చువ్వని ఒకవైపు లంబకోణాకారంలో వంచి, తరువాత ఇంకొక వైపు త్రిభుజాకారంగా వంచి అడుగున ఆధారాన్ని ఇవ్వాలి. ఇప్పుడు ప్రెస్ బటన్ను తీసి దానికి ఫెవిగ్లూ రాసి వర్తులాకారంలో అతికించాలి. రబ్బర్ ట్యూబుపై త్రిభుజాకారంగా వంచిన సైకిల్ చువ్వను ఉంచి దానిపై త్రిభుజాకారంగా గుర్తులు ఉంచుకుని దానిని ఫెవిగ్లూతో అతికించాలి. ఒక స్ట్రాను తీసుకుని ఒక చిన్న ముక్కను కత్తిరించి దానిని బటన్ క్రిందకు ఉండేటట్లు రబ్బరు బేస్పై కూర్చవలేను. ఇప్పుడు ఒక పాత రీఫిల్ ముళ్ళును తీసుకుని పెన్కు ఒక వైపున ఉంచాలి. ఇప్పుడు పెన్కు రెండు వైపులా నిప్స్ ఉన్నాయి. ఒక బాటిల్ తీసుకుని 12 పెటల్స్ ఉన్నట్లు ప్రొపెల్లర్ చేసుకోవాలి. పెటల్స్ అన్నీ ఒకే వైపుకు వంగి ఉన్నట్లు చూడాలి. బాటిల్ ప్రొపెల్లర్ లిడ్స్కు ఒక చిన్న రంధ్రము చేసి పెన్ను అందులో అమర్చాలి. పెన్కు రెండు వైపులా లిప్స్ ఉన్నాయి కాబట్టి ఎటైనా అమర్చుకోవచ్చు. ఇప్పుడు 3 రింగ్ మ్యాగ్నెట్స్ను తీసుకుని ఒక దానిని పెన్ను నిబ్బుకు దగ్గరగా ఉండేటట్లు, మిగిలిన రెండు ఫామ్ ఎత్తు ఉంచవలెను. ఇప్పుడు స్టాండ్ యొక్క ఎత్తు, పెన్ యొక్క ఎత్తు ఇంచుమించు ఒకే విధంగా ఉండేటట్లు చూడాలి. ఇప్పుడు ఆ మ్యాగ్నెట్స్ ఎలా పనిచేస్తాయో చూడవచ్చు. కానీ ముఖ్యంగా మనం స్టాండ్ ఎత్తును, పెన్ ఎత్తును సరిచూసుకోవాలి. ఈ పరికరాన్ని ఫ్యాన్ క్రింద ఉంచినట్లయితే ప్రొపెల్లర్ నిలువుగా తిరుగుతుంది. ఇది రెండు పెన్సిల్స్తో కూడా చేయవచ్చును.